ఆదికాండము ఏడో అధ్యాయం ఏడో వచ్చిన అప్పుడు నవోహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్య అతని కోడండును ఆ ప్రవాహ జను తప్పించుకుంటే ఆ వాడలో ప్రవేశించింది అని రాయబడింది ఇక్కడ వాడ రక్షణ సూచనగా ఉంది లోకమంతటిని నీళ్లతో దేవుడు ముంచేసినప్పుడు ఆకాశపు తోములు తెలిసి అగాధ తోములు తెలిసి దేవుడు ప్ర నలభై రాత్రి పగలు ప్రచండ వర్షం కురిపించి అక్కడ ప్రజలందరినీ నాశనం చేసినప్పుడు ఈ నోహు ఒక్కడ నీతి దేవుని అనుసరించి దేవునితో నడిచినందుకు నోవహు ఆయన భార్యని ఆయన ముగ్గురు కుమారుని ముగ్గురు కోడలను కూడా ఆ వాడలో ప్రవేశించినప్పుడు వారు సురక్షితంగా ఉన్నారు లోకంలో ఉన్న వారందరూ చనిపోయారు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రక్షణ అనే వాడని దేవుడు ఇప్పుడు సిద్ధపరిచి అందరికీ స్వార్థ ప్రకటింప ప్రకటిస్తున్నాడు వీళ్ళని లేదు చాలా మంది భేదాలు పెట్టుకుని మా దేవుడు మాకున్నాడు వాళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు వా వారికి ఉన్నారు ఎవరి దేవుళ్ళు వారికే ఉన్నారు అనుకుంటున్నారు ఎవరి దేవుళ్ళు వారికే ఉండరు దేవుడు ఒక్కడే ఉంటాడు దేవుడు ఒక్కడే సృష్టికర్త ఆ ఎవరి దేవుళ్ళు వారికి ఏ జాతి వారికి వాళ్ళకి ఏ క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళకి ఏ ఏ ఏ వర్గం వాళ్ళకి వాళ్ళకి దేవుళ్ళు వేరువేరుగా ఉండరు చాలా దేవుళ్ళు మనుషులు ఊహించుకున్నట్టు ఉండరు ఒకే దేవుడు సృష్టికర్త చూడండి ఇప్పుడు లోకం మీదకి ఆ కరోనా వచ్చిందంటే సమస్త సృష్ సమస్తాన్ని చుట్టేస్తుంది అన్ని దేశాలని అంటే దేవుడు ఒక్కడే ఇది అమలు జరుగుతున్నాడని స్పష్టంగా ఏమాత్రం జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది బైబుల్ చెబుతుంది అన్ని మత గ్రంథాలు కూడా చెప్తున్నాయి దేవుడు తానే యజ్ఞం అవుతాడని యజ్ఞం సిరువులో రక్తం కారుస్తాడని మానవుల పాప పరిహారార్థంగా రక్తం కారుస్తాడని అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి అంగీకరించిన వాళ్ళు ఇప్పుడు పండితులైన వారు దేవుని ఎద్దరికి అన్ని మతాల నుంచి వస్తున్నారు అన్ని అన్ని మతాల నుంచి ఎంతో పండితులైన వారు వాక్యం లోబడి అర్థం చేసుకునే గ్రంథాలు చదివి వస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే దేవుడు రక్షణ కార్యం పూర్తి చేశాడు యజ్ఞమయ్యాడు మానవాళి పా పాపాన్ని ఆయన మీదకు తీసుకుని ఆయన సిరులో యజ్ఞమయ్యాడు కాబట్టి ఎవరైతే విశ్వాసం వస్తారో వారు రక్షించబడతారు వారు ఈ ఉగ్రత నుంచి లోకం మీదకి రాబోయే ఉగ్రత కాలం నుంచి విడిపించబడతారు కాబట్టి నేను భేదభావాలు పెట్టుకోకుండా మానవులు సరైన రీతిలో వాక్యాన్ని అంగీకరించి ఒక ప్రక్కన లోకం అంతా కీడు జరుగుచూ ఉండగా భయపడుతుంది దాని కొరకన ఏదో ఏర్పాట్లు చేసుకుని దాని నుంచి విడిపించ దాని నుంచి కాపాడబడతా ప్రయత్నిస్తున్నారే కానీ దేవుడి దగ్గరకు వచ్చి ఏం జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని పశ్చాత్తాపడి దేవుని అద్ద క్షమాపణ అడిగి దేవునితో సరిచేసుకుని సంబంధాన్ని సరిచేసుకుని దేవునితో సాగిపోయిన వాళ్ళకి ఆ నోహుని ఆయన కుటుంబాన్ని వడలు దాసినట్లుగా దేవుడు రక్షణ పొందిన వారిని ఈ శ్రమకాలంలో కాపాడుతూ భద్రపరుస్తూ వారిని విడిపిస్తాడు ఎమందు విడిపిస్తాడో పరమందు కూడా ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు అన్ని వాక్య దేవుని అంగీకరించి నమ్మే బాప్తి సంపొందిన వాడు రక్షించబడును నమ్మని మనకి శిక్ష విధించబడను రాయబడింది కాబట్టి శిక్ష పాత్రలు కాకుండా నిచి శిక్ష నరకాగ్ని పాత్రలు కాకుండా దేవునికి లోబడి దేవుని అంగీకరించి దేవుని బిడ్డలుగా వాక్య బిడ్డలందరూ దేవుని అంగీకరించి ఆయన కార్చిన యజ్ఞంలో ఆయన కార్చిన రక్తంలో విశ్వాసం ఉంచి ఆయన చేత రక్షించబడుదారుగాక దేవుడి మాటలు గాక